రవాణా రంగ కార్మికులకు సామాజిక భద్రతా చట్టం చేయాలని, ఎంవీ యాక్ట్ సవర్ణ బిల్లును ఉపసంహరించుకోవాలని, భద్రతా బీమా 10 లక్షలు చెల్లించాలని కోరుతూ సీఐటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీఐటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల సమస్యలు, లైట్ అండ్ హెవీ మోటార్ వర్కర్స్ సమస్యలు అన్నింటినీ తక్షణం పరిష్కరించాలని ఇలా సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇలా కేంద్ర గవర్నమెంట్ ఇలా మోటార్ డ్రైవర్ సంబంధించిన నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయట్లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ సంబంధించింది. అటువంటి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యలను కేంద్ర గవర్నమెంట్ ఏమాత్రం పరిష్కరించట్లేదు. అధిక చాలని ఎంతనే ఉపసంహరించాలి, ఏదైనా ఎంతనే ఉపసంహరించాలని కూడా మేము సీఐటీ తరఫున మేము డిమాండ్ చెప్తున్నాం. అక్కడ పార్కింగ్ స్థలాలు లేవు, ఇవాళ టాయిలెట్స్ లేవు, మంచినీళ్ళు లేవు, ఇట్లా అనేక సమస్యలు ఇవాళ డ్రైవర్లకు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మిక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలి, లేకపోతే మా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. గత వారం రోజు నుంచి చూస్తా ఉన్నాం, ఈరోజు డ్రైవర్లకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఆర్టీవాది కానీ జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు ఫైన్ల మీద ఇష్టానుసారంగా ఫైన్లు వేసి ఈరోజు నా డ్రైవర్ల కూలి మీద దెబ్బ కొట్టే పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. అందుకే మేము సీఐటీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, డ్రైవర్లు ఈరోజు కూలి కోసం అడ్డం మీదకి వస్తారు, అడ్డం మీద పెట్టుకున్న వెహికల్కి ఈరోజు ఇష్టానుసారంగా ఫైన్లు వేసి టోల్ గేట్ల మీద ఫీజుల మీద ఫీజులు వేసి ఈరోజు డ్రైవర్లకు డబ్బులు చెందకుండా ఈరోజు ఇక్కడ అధికారులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అధికార యంత్రాంగం ఆలోచించి డ్రైవర్ల ఫైన్లు తగ్గించాలని సీఐటీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ధర్నా చేసే GST ఆర్ హమారే జో ట్రాఫిక్ వాళ్ళే జో చాలా డాల్ రే వో కమ్ కర్నే కాసే ఆజ్ హమ్ లోగ్ ధర్నా